రాజధాని వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు బిల్లును ఎప్పుడైతే శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపించిందో దాంతో హట్టైన వైసీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కసారిగా కొన్ని కొత్త నిర్ణయాలను తెర మీదకు తీసుకొచ్చింది. దాంతో ఏపీ రాజకీయాలన్నీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు చూపు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదే పడి ఉంది. ఏం జరగబోతుందా అనేది, ఎప్పుడైతే మండలి రద్దు నిర్ణయాన్ని తెర మీదకు తీసుకొచ్చారో మండలి రద్దు తర్వాత ఏం జరగబోతోంది, మండలి రద్దు వల్ల భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీ మధ్య గ్యాప్ ఇంకా పెరుగుతుందా, లేదంటే ఆ గ్యాప్ పూర్తిగా పోయి దగ్గరైపోతారా, రకరకాల అనుమానాలు. వాస్తవానికి శాసనమండలి రద్దు జరగాలి అంటే ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం పొందిన తర్వాత దాన్ని పార్లమెంటుకు పంపించిన తర్వాత పార్లమెంటు ఉభయ సభలు చర్చించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత గెజిట్ నోటిఫై అయిన తర్వాత అప్పుడు మండలి రద్దు అనేది జరగడం జరుగుతుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల బీజేపీ కాస్తంత అయోమయంలో పడే అవకాశం ఉంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఎప్పుడైతే మండలి రద్దు తెర మీదకి అంశం వచ్చిందో, మండలి రద్దు అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో దాని వెనక ఉన్న కారణం ఏంటి అంటే రాజధాని వికేంద్రీకరణ అలాగే సిఆర్డీఏ రద్దు బిల్లు. భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి కూడా రాజధాని వికేంద్రీకరణను ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ వస్తుంది, రాజధాని ఇక్కడే ఉండాలి అని. అయితే భారతీయ జనతా పార్టీలో రెండు మూడు గ్రూపులుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి తమ తమ నిర్ణయాలను ఒకే వేదికగా ఒకే స్టాండ్తో వెల్లడించలేకపోతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కేంద్రం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవేళ ఇప్పుడు మండలి రద్దు తీర్మానం గనక పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదం పొంది గెజిట్ పూర్తయిపోతే గనక రద్దు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది అనే సంకేతాలు బయటకు వస్తాయి. అదే టైంలో చంద్రబాబు గారికి కూడా ఒక బలం పెరుగుతుంది. వైసీపీ బీజేపీ రెండు ఒకటే, అందుకే ఈయన ఇక్కడ తీర్మానం చేస్తే అక్కడ వాళ్ళు ఆమోదించారు, మండలిని రద్దు చేశారు అనేందుకు ఒక ఛాన్స్, ఒక అవకాశం తెలుగుదేశం పార్టీకి వైసీపీ ఇచ్చినట్టు అవుతుంది. ఇది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఇదే టైంలో ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు చెందిన భారతీయ జనతా పార్టీ స్టాండే ఇప్పటివరకు తెలిపింది కాబట్టి కేంద్రం నుంచి అధికారికంగా ఎవరు, కేంద్ర పెద్దలు ఎవరు దీన్ని పూర్తిగా వ్యతిరేకించట్లేదు, అలాగే సమర్థించట్లేదు. కాబట్టి ఈ బిల్లు ద్వారా మండలి రద్దు విషయంలో గనక కేంద్రం సానుకూలంగా స్పందించింది అంటే ఖచ్చితంగా వైసీపీకి సపోర్ట్ చేస్తుంది అనే సంకేతాలు ఇండైరెక్ట్గా ఆంధ్ర ప్రజలకు వచ్చాయి అని అనుకోవడంలో కూడా ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే మండలి రద్దు విషయంతో, మండలి రద్దు అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పెట్టారా, లేదంటే భారతీయ జనతా పార్టీతో దోస్తీకి సిద్ధమవుతున్నారా, అలాగే భారతీయ జనతా పార్టీలో కూడా కొంతమంది ఒక వర్గం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకించట్లేదు, స్వాగతిస్తుంది, ఎందుకు అంటే ఇది కంప్లీట్గా రాష్ట్ర పరిధిలోని అంశం, రాష్ట్ర ప్రభుత్వ అంశం, కేంద్రం జోక్యం చేసుకునేందుకు వీలు లేదు, కేంద్రం జోక్యం చేసుకోదు అని ఎవరైతే క్లారిటీ ఇస్తూ వస్తున్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అలాగే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు అనే ఒక ప్రచారం లేకపోలేదు. ఇప్పుడు ఈ మండలి రద్దు అంశంతో అదేంటి అనేది ఒక క్లారిటీ వచ్చేసే అవకాశం ఉంటుంది, భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటనేది కూడా తెలిసిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు ఈ అంశాన్ని అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇది శాసనసభ పంపించిన తీర్మానం, శాసనసభ ఆమోదం చేసి పంపించిన తీర్మానాన్ని దాన్ని అమలు చేయాలా లేదా అనేది పార్లమెంట్లో చర్చించిన తర్వాత, ఎందుకంటే పార్లమెంట్లో కూడా వేల బలమే ఎక్కువ ఉంది కాబట్టి, వైసీపీ బలమే ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ వ్యతిరేకత అనేది తగ్గుద్దు కాబట్టి చట్టపరంగా వెళ్ళి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇక్కడ పార్టీల పరంగా రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు అనేది మరికొంతమంది రాజకీయ నిపుణుల అభిప్రాయం. చూద్దాం ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టి వైసీపీకి బీజేపీకి మధ్య గ్యాప్ పెంచుతుందో, లేదంటే సానుకూల వాతావరణంలో వైసీపీ బీజేపీ ఇంకా దగ్గర అవుతాయో కేంద్రానికి సంబంధించి ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.